ఆ ఫస్ట్ డే నాడు కండోలెన్స్ మోషన్ మూవ్ చేసిన తర్వాత మాట్లాడే సంప్రదాయం ఉంటుంది. సరే మాట్లాడినా మాట్లాడపోయినా అది వాళ్ళ విజ్ఞత. బిఎస్సి సమావేశాల కోసం పిలవాలి మమ్మల్ని. ఎంఐఎం పార్టీకి పిలిచిండ్రు, కాంగ్రెస్ పార్టీకి పిలిచిండ్రు, వాళ్ళు ఎట్లానే ఉంటారు, మమ్మల్ని పిలవలే. మా రఘునందన్ గారు పోయి, మా గౌరవ సభ్యులు పోయి, స్పీకర్ గారు మనకు గతంలో బిఎస్సిలో ఒక్క శాసనసభ్యుడున్నా కూడా పార్టీగా ఉంటుంది కాబట్టి నేషనల్ పార్టీ కాబట్టి పిలిచే సాంప్రదాయం ఉంటుంది. మరి ఎందుకు మమ్మల్ని పిలుస్తలేరు? మేము ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ, మాది ఒక నేషనల్ పార్టీ, మమ్మల్ని ఎందుకు అవమానపరుస్తారని చెప్పి అడిగితే వారు ముఖ్యమంత్రి గారు పోయి అడగమని చెప్పింది తప్ప వారు మాత్రం మాకు సమాధానం చెప్పలే. అంటే ఎంత నీచమంటే ఎప్పుడు కూడా బడ్జెట్ సమావేశాలు అంటే 40-40 రోజుల పాటు జరుగుతాయి. వర్షాకాల సమావేశాలు కూడా సందర్భాన్ని బట్టి, బిజినెస్ని బట్టి, అన్ని పార్టీల యొక్క అభిప్రాయాన్ని బట్టి 20 రోజులు జరుగుతాయి. శీతాకాల సమావేశాలు కూడా 15 రోజులు 20 రోజులు జరుగుతాయి. ఈ బిఎస్సిలో అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వానికి చేసుకున్న గొప్ప పనుల గురించి ఎజెండా పెట్టుకుంటే, ప్రతిపక్ష పార్టీలుగా ప్రజాక్షేత్రంలో ఏ సమస్యలు అయితే ఉంటాయో ఆ సమస్యల మీద, అయ్యో మాకు ఈ విఆర్ఏల సమస్య ఉంది, ఈ రైతు రుణమాఫీ సమస్య ఉంది, మా గొల్ల కుర్మలకు సంబంధించిన గొర్రెల సమస్య ఉంది, ఇట్లాంటివన్నీ మేము పెట్టుకుంటాం.